రైతాంగారికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. పత్తిలో రసం పీల్చే పురుగుల ఉద్ధృతి, నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు. ఇటీవల కురిసిన వర్షాలకు మొక్కజొన్నలో చీడపీడల ఉద్ధృతి, నివారణకు శాస్త్రవేత్తల సూచనలు. మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ కి మంచి డిమాండ్, కొత్తగా సాగు చేసే వారికి సాగులో చేపట్టాల్సిన మెలుకువలు. గత కొన్ని రోజులుగా బెట్టకు గురైన పత్తి చేలు ఇటీవల కురిసిన వర్షాలకు కుదురుకున్నాయి. అయితే అక్కడక్కడ చీడపీడలు ఆశించి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఆకులు రంగు మారిపోయి మొక్కలు సరిగా ఎదగడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటితో పాటు గులాబీ రంగు పురుగు కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ప్రసాద్. ఈ ఏడాది సకాలంలో సమయానుకూలంగా రైతులు పత్తిని విత్తారు. తరువాత వర్షాలు లేకపోవడంతో 20 రోజుల పాటు పంట బెట్టకు గురైంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు పంట పునరుజ్జీవం పోసుకున్నాయి. ప్రస్తుతం 60 నుంచి 70 రోజుల దశలో పంట ఉంది. ముందుగా విత్తుకున్న రైతుల పొలాల్లో కాయలు కూడా ఉన్నాయి. ఈ దశలో రసం పీల్చు పురుగుల వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. ఇవి మొక్కల నుంచి రసం పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోయి దిగుబడులపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వీటి నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ప్రసాద్. ఈ సంవత్సరము పత్తి పంట చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 19.5 లక్షల హెక్టార్లలో విస్తీర్ణంలో విత్తుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం పత్తి పంట దశ చూసుకున్నట్టయితే సుమారుగా 60 నుండి 70 రోజుల దశలో ఉన్నది. కొద్దిగా ముందుగా వేసిన పత్తిలో ఆల్రెడీ మనకు కాయలు కూడా ఏర్పడడం అనేది గమనించవచ్చు. అలాగే కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడిప్పుడే పూత దశలో రావడం జరిగింది. అయితే ప్రస్తుతం పత్తి పంట ఈ పూత దశలో ఉంది కాబట్టి మరి ప్రస్తుతము ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చూసుకున్నట్టయితే ముఖ్యంగా మొన్నటి వరకు వర్షాలు, ఆ తర్వాత అధిక ఉష్ణోగ్రతతో బెట్ట వాతావరణం వల్ల మనకు ప్రస్తుతం చూసుకున్నట్టయితే పత్తిలో ముఖ్యంగా రసం పీల్చే పురుగుల్లో ఈ తామర పురుగు ఒకటి, అలాగే పేనుబంక, తర్వాత పచ్చదోమ ఉధృతి అనేది కనబడుతున్నది. అయితే వీటితో పాటు ఏంటంటే మనకి గులాబీ రంగు కాయతొలచు పురుగు అనేది గత నెలలో చూసుకున్నట్టయితే ఎక్కడైతే ముందుగా వేసిన పత్తిలో ఫ్లవరింగ్లో గులాబీ రంగు కాయతొలచు పురుగు అనేది అక్కడక్కడ గుడ్డి రూపంలో కనబడడం జరిగింది. బట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా ఇంకా చాలా రేర్గా ఈ గుడ్డి పువ్వు రూపంలో గులాబీ రంగు యొక్క కాయతొలచు పురుగు యొక్క ఉధృతి అనేది మనకు కనబడుతుంది. సో దానికి గాను కూడా మనము లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలని చెప్పి రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాము. అయితే మరి ప్రస్తుతం ఉన్న రసం పీల్చే పురుగుల నివారణ చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు ప్రస్తుతం బెట్ట వాతావరణం కాబట్టి ఈ తామర పురుగు యొక్క ఉధృతి అనేది బాగా కనబడుతుంది. కాబట్టి ఈ తామర పురుగులు ఏంటంటే ముఖ్యంగా ఆకు అడుగు భాగాన తల్లి పిల్ల పురుగులు చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా పైకి ముడుచుకుపోవడము, అలాగే ఆకులు అస్తవంకర్లు తిరగడం, మొక్క పెరుగుదల కూడా మనకు బాగా కుంటిపడిపోవడం అనేది గమనించవచ్చు. తర్వాత దశలో ఏంటంటే ఈ ఎప్పుడైతే ఈ తామర పురుగు యొక్క ఉధృతి బాగా కనబడినట్టయితే మనకు తర్వాత దశలో దిగుబడి కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తామర పురుగును మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఈ రసం పీల్చే పురుగుల్లో మనకి ఈ థయోమిథాక్సమ్ అనే మందును 0.2 గ్రామ్స్ లీటర్ నీటికి, లేదా ఈ ఎస్టాపాంప్రిడ్ అనే మందును 0.2 గ్రామ్స్ లీటర్ నీటికి, లేదా డయఫెన్థయూరాన్ అనే మందును 1.25 గ్రాములు లీటర్ నీటికి, ఫ్లోనికామిడ్ అనే మందును 0.3 గ్రామ్స్ లీటర్ నీటికి, ఈ ఏవేని మందులు వీటిని మనం మార్చి మార్చి పిచికారు చేసుకుంటూ ఉండాలి. అడపాదడప మధ్యలో మనము ఈ వేప కషాయం కానీ వేప నూనె కానీ మనం పిచికారు చేసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇప్పుడు పచ్చదోమ అలాగే పేనుబంక కూడా కనబడుతుంది. కాబట్టి మరి రెండింటి నివారణకు ముఖ్యంగా ఏంటంటే ఈ పచ్చదోమ వల్ల ఆకులు డొప్పలుగా మారి మరి తర్వాత ఏంటంటే ఎర్రగా ఎరుపు రంగులో మారి ఆకులు రాలిపోవడం జరుగుతుంది. ఈ పచ్చదోమ ఉధృతి అనేది ఇంకా ఎక్కువైనట్టయితే తర్వాత దశలో ఏంటంటే పంట పెరుగుదల కూడా బాగా తగ్గిపోయి పూతా కాత కూడా రాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి
అలాగే కిరణజన్య సమయోక్రియ కూడా బాగా తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఈ కాయ సైజు కూడా బాగా తగ్గిపోయి అంటే పరిపక్వానికి రాకముందే పడిపోవడము అనేది కూడా మనం జరుగుతుంది కాబట్టి సో ఈ పచ్చదోమ నివారణ కూడా మనం ఏందంటే ముందు జాగర్తగానే ఈ వేప కషాయము వేప నూనె లాంటి మనము మందులు పిచకారి చేసుకున్నట్లయితే ఈ ఆకు లోపలికి చొప్పిచి ఇవి గుడ్లు పెడతాయి కాబట్టి మరి లోపల ఉన్న గుడ్లను కూడా మనము ఈ వేప కషాయం గాని వేప నూనె ద్వారా గాని నివారించుకోవచ్చు మనము మందుల్లో చూసుకున్నట్లయితే ఫిప్రోనిల్ అనే మందును 2 ml లీటర్ నీటికి లేదా ఈ ఎస్టామోప్రిడ్ అనే మందును 0.2 గ్రామ్స్ లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోపిడ్ అనే మందును 0.25 ml లీటర్ నీటికి లేదా ఫ్లోనికామిడ్ అనే మందును 0.3 గ్రామ్స్ లీటర్ నీటికి లేదా సల్ఫాక్సోఫ్లోర్ అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి ఈ మందులను మనము మార్చి మార్చి పిచకార చేసుకోవాలండి ఎందుకంటే రసం పీల్చే పురుగులను ఒకే మందును మనము 2-3 సార్లు వరుసగా వాడినట్లయితే ఈ పురుగుల్లో రోగనిరోధక శక్తి అనేది కూడా అభివృద్ధి చెంది మనకు ఈ పురుగును కంట్రోల్ చేసుకో నివారణ అనేది ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది కాబట్టి సో ఈ రసం పీల్చే పురుగులను మనము కంట్రోల్ చేసుకోవాలంటే మందులను మార్చి మార్చి పిచకార చేసుకుంటూ అడపదడప ఈ వేప కషాయం గాని వేప నూనె లాంటి మందులను కంపల్సరీగా కలిపి పిచకార చేసుకోవాలి వరుసగా కురిసిన వర్షాలకు కలుపు మొక్కలు విపరీతంగా పెరిగాయి వీటి వల్ల పిండినల్లి ఆశించే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు చేపట్టాలి అంతే కాదు మధ్య మధ్యలో బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదుగుదల ఆగిపోతుంది ఈ సమయంలో పైపాటుగా ఎరువులు సూక్ష్మ పోషకాలను అందించాలి వాతావరణ పరిస్థితుల కారణంగా గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశం ఉంది రైతులు ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కలుపు సమస్య ముఖ్యంగా వయ్యార బామ గాని తుత్తూరుబెండ లాంటి కలుపు మొక్కలు కూడా బాగా పెరగడం వల్ల ఈ పిండినల్లి కూడా ఆశించే అవకాశం ఉంది కాబట్టి ఈ కలుపు మొక్కల ద్వారా సో మరి పిండినల్లి ఎక్కడైతే కనబడుతుందో దాన్ని మనం అక్కడ చేత్తోనే నులిపేయడము లేదా అంటే బాగా ఉన్న బాగా మొక్కల మీద ఆశించినట్టయితే ఆ మొక్కలను తీసి నాశనం చేయడము అనేది చేయొచ్చు లేదా చాలా చోట్ల అక్కడక్కడ కనబడుతుంది అంటే మనము ఈ రసాయన మందుల్లో కూడా ఈ ప్రొఫెనోఫాస్ అనే మందును 3 ml లీటర్ నీటికి ఈ ప్రొఫెనోఫాస్తో పాటు మనకు శాండోవిట్ కానీ ధనువిట్ కానీ మనకు మార్కెట్లో గమ్ము దొరుకుతుంది సో దాన్ని 1 ml లీటర్ నీటికి కలుపుకొని పిచకారి చేసుకోవాలి లేదు అంటే మనం ఇంట్లో వాడుకునే సర్ఫ్ పౌడర్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి కూడా పిచకారి చేసుకున్నట్టయితే ఈ పిండినల్లిని మనము ఈజీగా నివారించుకోవచ్చు అలాగే ఏంటంటే మనకు ఈ పంట పూత దశలో ఉంది కాబట్టి మరి ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి మధ్యలో బెట్ట వాతావరణం కూడా వస్తుంది కాబట్టి మరి గులాబీ రంగు కాయతలుచు పురుగు ఆశించే అవకాశం ఉంది కాబట్టి మరి ముందస్తుగా ప్రతి ఒక్క రైతులు కూడా ఎకరానికి కనీసం ఒక 4 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని పురుగుపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకున్నట్టయితే మనకి ముందు జాగ్రత్తగానే ఈ గుడ్డిపూల దశలోనే మనము గుడ్డిపూల్లో ఏరేసి నాశనం చేసినట్టయితే చాలా వరకు ఈ పురుగు యొక్క ఉధృతిని వ్యాప్తిని కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంది అలాగే ఈ ఉధృతిని బట్టి ఒకవేళ గుడ్డిపూలు బాగా కనబడుతున్నట్టయితే వాటిని ఏరివేసి నాశనం చేయడము ఎప్పటికప్పుడు తర్వాత ఏంటంటే రసాయన మందుల్లో కూడా ఈ గుడ్లను చంపే శక్తి ఉన్న మందులను మనం పిచకారి చేసుకోవాలి వాటిలో మనకి ఈ ప్రొఫెనోఫాస్ 2 ml లీటర్ నీటికి లేదా థయోడికార్బ్ అనే మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి లేదా క్లోరోపైరిపాస్ అనే మందును 2.5 ml లీటర్ నీటికి కలిపి మనము ఈ సాయంత్రం వేళలో పిచకారి చేసుకున్నట్టయితే ఈ గులాబీ రంగు కాయతరచుపురి యొక్క గుడ్లను కూడా మనము చంపుకునే అవకాశం ఉంది తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతము వర్షాలు పడుతూ మధ్య మధ్యలో బెట్ట వాతావరణం ఉంది కాబట్టి మరి వర్షాలు పడినప్పుడు ఏంటంటే పత్తి పెరుగుదల కోసం అని చెప్పేసి మనం పైపాటుగా ఎరువులను వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి ఎరువుల్లో కూడా మనం ఎకరానికి ఒక 25 kg యూరియా అలాగే ఒక 10-15 kg పొటాషు మనము ఇచ్చుకున్నట్టయితే చాలా వరకు పెరుగుదల అనేది బాగుంటుంది తర్వాత ఏంటంటే ఒకవేళ మనకి వర్షాలు లేక ఒకవేళ యూరియా పొటాషు అనేది వేసే పరిస్థితి లేనప్పుడు మరి బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మొక్క పెరుగుదల అనేది బాగా తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి మరి పైపాటుగా కూడా మనము ఈ పోషకాలను పిచకారి చేసుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు పోషకాలను పిచకారి చేసుకోవాలి అనుకుంటే మనము ఈ 3 పంతొమ్మిది 1 10 గ్రాములు లీటర్ నీటికి అలాగే ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని అంటే మనకు మార్కెట్లో గ్రోత్ ఫార్ములా 1 అగ్రోమిన్ మ్యాక్స్ అని చెప్పి మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి వీటిని కూడా మనం 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచకారి చేసుకున్నట్టయితే అటు సూక్ష్మ పోషకాల నివారణతో పాటు ఈ ఎన్పికే లోపాలు కూడా అంటే నత్రజని భాస్వరం పొటాషియం సంబంధించిన లోపాలు కూడా
ఉండకుండా మనకి ఏందంటే పంట పెరుగుదల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా పెరుగుదల అనేది నార్మల్ గా ఉంటుంది కాబట్టి సో ఇలాంటి బెట్ట వాతావరణ పరిస్థితుల్లో పోషకాలను మాత్రం అడపాడదర్ప మనం పిచికారి చేసుకోవాలి సో ఇవి ప్రస్తుతము మనము పత్తిలో చేపట్టవలసిన ముఖ్యమైన విషయాలు వీటితో పాటు ఏందంటే మనము అడపాదడప మనకి ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఈ గొర్రు గుంటకలతో కూడా అంతరకృష్ చేసుకున్నట్లయితే ఈ పత్తిలో మనకి ఈ కలుపు నివారణతో పాటు మనము తర్వాత దశలో పత్తిలో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది ఏపీలో పూత దశలో ఉండగా తెలంగాణలో మరికొద్ది రోజుల్లో కోతకు సిద్ధంగా ఉంది అయితే ఇటీవల కురిసిన వర్షాలకు మొక్కజొన్నలో చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు వీటి నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి శ్రీనివాస్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ లో వర్షాధారంగా సాగు చేసిన మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది ప్రస్తుతం కోత దశలో ఉండగా ఇటు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పూత దశలో ఉంది అయితే ఇటీవల వరుసగా కురిసిన వర్షాల కారణంగా మొక్కజొన్నలో చీడపీడల ఉద్ధృతి పెరిగింది ముఖ్యంగా ఎండు తెగులు పేనుబంక కత్తెర పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు వీటిని సకాలంలో నివారించినట్లయితే మంచి దిగుబడులను తీసుకునేందుకు అవకాశం ఉంది వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త టి శ్రీనివాస రెడ్డి గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మొక్కజొన్నలో దాదాపుగా అక్కడక్కడ చూసినట్లయితే ఎండు తెగులు తర్వాత అక్కడక్కడ కొంచెం పేనుబంక కత్తెర పురుగు కూడా గమనించడం జరిగింది అదే విధంగా వర్షాలకు నిలిచిన నీటిని మనం తీసేసి కొంతవరకు మోతాదుకు సరిపడా ఎరువులు వేసుకున్నట్లయితే మనకు కొంచెం మొక్కజొన్నలో దిగుబడులు పెంచుకోవచ్చు అదేవిధంగా నిలిచి ఉన్న నీటిని తీసేసి ఎండు తెగులు కనుక ఉన్నట్లయితే కాపరాక్సిక్లోరైడ్ మందును 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి కనుక మొదళ్ళ చుట్టూ కనుక మనం వేసుకున్నట్లయితే దాదాపు ఈ ఎండు తెగులను మనం నివారణ చేసుకోవచ్చును లేదంటే మనకు ఒక 20 కిలోల యూరియాలో ఒక 1/2 కేజీ కాపరాక్సిక్లోరైడ్ను కలిపి చల్లుకున్నా కానీ మనం ఈ యొక్క ఎండు తెగుల నుంచి నివారణ చేసుకోవచ్చును లేదంటే మనకు మొక్కజొన్నలో దాదాపుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జీవశిలీంద్రనాశనం అయినటువంటి ట్రైకోడర్మా విరిడీని 2 కిలోలను తీసుకొని అదేవిధంగా మనకు 80 నుంచి 100 కిలోల మాగిన పశువుల పేడలో కలిపి కనుక ఒక 15 నుంచి 20 రోజులు వృద్ధి చేసుకొని మనం ఒక ఎకరాకు చల్లుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క మొక్కజొన్నలో ఎలాంటి తెగుళ్ళు కూడా రాకుండా చేసుకోవచ్చు అదేవిధంగా చూసినట్లయితే వర్షాలకు అక్కడక్కడ మనకు ఈ యొక్క కాణంకుళ్ళు తెగులను కూడా మనం గమనించవచ్చును ఈ యొక్క కాణంకుళ్ళు తెగులను నివారణ చేసుకోవడానికి బ్లీచింగ్ పౌడర్ను మనము ఒక 3 నుంచి 4 కిలోలు తీసుకొని నీటి తల్లు ఇచ్చినప్పుడు కనుక కలుపుకున్నట్లయితే ఈ యొక్క కాణంకుళ్ళు తెగులు కూడా రాకుండా మనం మొక్కజొన్నలో ఎలాంటి తెగుళ్ళను కూడా రాకుండా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే కత్తెర పురుగు దాదాపుగా గత 2 సంవత్సరాలుగా చూసినట్లయితే మొక్కజొన్నలో ఎక్కువగా మనకు ఈ యొక్క కత్తెర పురుగును గుర్తించడం జరిగింది కత్తెర పురుగు నివారణకు చూసుకున్నట్లయితే దాదాపుగా ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్లయితే దాంట్లో ఈ యొక్క కత్తెర పురుగు యొక్క మగ రెక్కల పురుగులు వచ్చి పడి మనకు బయట ఆడరెక్కల పురుగులు మిగులుతాయి కాబట్టి ఆ యొక్క ఆడరెక్కల పురుగులను గుడ్లు పెట్టకుండా నివారణ చేసి దాదాపుగా 50 నుంచి 60% వరకు ఈ యొక్క కత్తెర పురుగును నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా కత్తెర పురుగును మనం మొదటి దశలో గుర్తించినట్లయితే దాదాపుగా కొరాజిన్ క్లోరాంత్రానిల్ప్రోల్ అనే మందును 60 ml ఎకరానికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు రాకుండా చేసుకోవచ్చు లేదంటే ఇమామెక్టిన్ బెంజేట్ ప్రొక్లేమ్ కానీ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క కత్తెర పురుగు రాకుండా నివారణ చేసుకోవచ్చు ఈ తర్వాత మనకు ఈ యొక్క ఎలాంటి మందులు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఒకవేళ మనకు పిచికారీ చేసుకునే పరిస్థితులలో ఉన్నట్లయితే ఈ యొక్క థైరాయిడ్ కార్బ్ అనే మందును 100 గ్రాములు తీసుకొని ఈ యొక్క తౌడులో ఒక 10 కిలోల తౌడు తీసుకొని దాంట్లో ఒక 1 కేజీ బెల్లంను జాగరీలా వేసేసి కలిపేసి మనక మన సుడుళ్ళల్లో వేసుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క కత్తెర పురుగు యొక్క లార్వాలు ఈ యొక్క విషపు ఎరను తినేసి దాదాపుగా చనిపోయే అవకాశం ఉన్నది కనుక రైతు సోదరులందరూ కనుక ఈ యొక్క కత్తెర పురుగును గుర్తించినట్లయితే ఈ యొక్క విషపు ఎరను తయారు చేసుకొని మనం సుడుళ్ళలో వేసుకున్నట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు నుంచి సమర్థవంతంగా మొక్కజొన్నను కాపాడుకోవచ్చు సంప్రదాయ
కూరగాయ పంటలతో ఆశించిన ఆదాయం రాకపోవడంతో రైతులు వైవిధ్య రకాల పంటల వైపు అడుగులేస్తున్నారు. ప్రయోగాలు చేసి మరీ ప్రత్యామ్నాయ పంటల్ని పరిచయం చేస్తున్నారు. అలా పరిచయమైన డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు చాలా మంది రైతులను ఆకట్టుకుంటుంది. అయితే అధిక దిగుబడిని సాధించాలంటే సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. డ్రాగన్ ఫ్రూట్ మంచి పోషకాలు ఉన్న పండు. మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువే. పట్టణాల్లోనూ నగరాల్లోనూ ఇటీవలి కాలంలో డ్రాగన్ ఫ్రూట్ కొనేవారి సంఖ్య పెరిగింది. షాపింగ్ మాల్స్ లో వీటికి విపరీత గిరాకీ ఉంటోంది. ఒక్కో కిలో ధర 150 రూపాయలు పలుకుతూ ఉండడంతో సంప్రదాయ పంటను సాగు చేసే రైతులు సైతం ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. విత్తిన ఏడాదిన్నర లోపు పంట చేతికొస్తుంది. మొదటి సంవత్సరం నుంచే మంచి లాభాలు రావడం మొదలవుతుంది. ఎకరాకు 6 టన్నుల డ్రాగన్ ఫ్రూట్ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పంట సాగులో అధిక దిగుబడిని సాధించాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. డ్రాగన్ ఫ్రూట్ ఒక కాక్టస్ జాతికి చెందినటువంటి పాకే గుణం ఉన్నటువంటి పండ్ల జాతి మొక్క. ఇది ఎడారి జాతికి చెందినటువంటి నాగజంబుడు బ్రహ్మజంబుడును పోలి ఉంటుంది. మిగతా పండ్ల మొక్కల కన్నా దీని యొక్క సాగు అనేది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఎడారి జాతికి చెందినటువంటి ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనేది మనకు దాదాపు అన్ని రకాల నీళ్ళలో పెరుగుతుంది. ముఖ్యంగా ఉదయం సూచిక 5.5 నుంచి 6.5 ఉన్నటువంటి నీళ్ళు, మంచి మురుగునీటి సామర్థ్యం ఉన్నటువంటి ఎర్రగరప నీళ్ళను నల్లగలప నీళ్ళలో ఎక్కువగా పెరుగుతుంది. ఆమ్లజని నీళ్ళు మరియు క్షార గుణం ఉన్నటువంటి నీళ్ళల్లో ఇది దాని యొక్క దిగుబడి కొంచెం తక్కువగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినది ప్రవర్ధనం. దీనిని రెండు రకాలుగా ప్రవర్ధనం చేస్తారు. ఒకటి విత్తనాలను ఉపయోగించి, రెండవది కొమ్మ కత్తిరింపులను ఉపయోగించి. విత్తనాలను ఉపయోగించి ప్రవర్ధనం చేసుకోవచ్చు, కాకపోతే దానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే మనం కొమ్మ కత్తిరింపులను గనక ప్రవర్ధనానికి ఉపయోగించినట్లయితే మనకు 6 నెలల్లోనే మనకు పంట వస్తుంది. కొన్ని ప్రాంతాలలో దాని యొక్క వాతావరణాన్ని బట్టి మనకు సంవత్సరం పడుతుంది. కొమ్మ కత్తిరింపులు చేసేటప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది కొమ్మ సైజు, అది 15 సెంటీమీటర్ల నుంచి 60 సెంటీమీటర్లు ఉండే విధంగా జాగ్రత్త పడాలి. మరియు డ్రాగన్ ఫ్రూట్ పండించడానికి ముఖ్యంగా మనం ముందుగానే నేలని తయారు చేసుకోవాలి. దీనికి కాంక్రీట్తో చేసినటువంటి సిమెంట్ పోల్స్ని మనం ఉపయోగించాలి. ఎందుకంటే కాండం యొక్క బరువు ఎక్కువగా ఉంటుంది, తర్వాత పెరిగే శాఖీయ కొమ్మల యొక్క బరువు కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీటిని తట్టుకోవాలంటే మనము సిమెంట్ పోల్స్ని కానీ కాంక్రీట్ పోల్స్ని కానీ ఉపయోగించాల్సి ఉంటుంది. మనకు ఈ కాంక్రీట్ పోల్స్ దాదాపు ఒక 2.5 మీటర్స్ హైట్లో ఉండాలి. మరియు దీని యొక్క కాంక్రీట్ స్తంభం యొక్క మందం వచ్చేసి మనకు 100 నుంచి 150 మిల్లీమీటర్ల వ్యాసం ఉండేటట్టు చూసుకోవాలి. దీంట్లో ఒక 40 సెంటీమీటర్లు మనం పునాది అంటే గుంతలో ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఈ స్తంభం పైన మళ్ళీ ఒక కాంక్రీట్ రింగ్, రౌండ్గా కానీ స్క్వేర్ షేప్లో కానీ రెండు రకాలుగా ఉంటాయి. ఈ కాంక్రీట్ రింగ్ ప్రత్యేకంగా మనం తయారు చేయించుకొని పెట్టుకోవాలి. దీని మీద ఏంటంటే మనకు కాండం పైకి ఎదిగి తర్వాత శాఖలు అనేవి కిందికి నేలను తగలకుండా దాని మీద వేలాడుతూ ఉండే విధంగా, అంటే వాటికి దాని మీద నుంచి పాకించే విధంగా సపోర్ట్ చేసేలాగా ఈ కాంక్రీట్ రింగ్స్ని కానీ సిమెంట్ రింగ్స్ని కానీ మనము ఈ పోల్స్ పైన ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఒక ఎకరానికి వచ్చేసి 480 నుంచి 600 వరకు పోల్స్ని మనం పెట్టుకోవచ్చు. ఒక పోల్కి వచ్చేసి మనము దాదాపు 4 మొక్కలు పెట్టుకుంటాం. మనకు ఈ మొక్కల మధ్య నాటే దూరం వచ్చేసి 2x2 మీటర్లు కానీ లేకుంటే 3x3 మీటర్లు కానీ ఉపయోగిస్తాం. 2x2 మీటర్లు మనము ఫాలో అయినప్పుడు మనకు ఎకరానికి వచ్చేసి దాదాపు 2500 మొక్కల వరకు పడుతున్నాయి. ఒకవేళ 3x3 మీటర్ల డిస్టెన్స్ తోడు పెట్టుకుంటే మనకు దాదాపు 1600 నుంచి 1700 మొక్కల వరకు పడతాయి. ఎక్కువగా ఫాలో అయ్యేది 2500 మొక్కల వరకు మన రాష్ట్రంలో ఫాలో అవుతున్నారు. దీని తర్వాత మనం గుర్తుంచుకోవాల్సింది ట్రెల్లిసింగ్, అంటే మొక్క మనము స్తంభం దగ్గర నాటుకున్న తర్వాత మొక్కని ఈ స్తంభం పైకి పాకించడం. అంటే పాకించేటప్పుడు మనకు కనుపులు వస్తూ ఉంటాయి, కనుపుల దగ్గర పక్క కొమ్మలు వస్తుంటాయి. ఇలా పక్క కొమ్మల్ని మనం అలో చేయకుండా మనం స్తంభం పై వరకు ఒకే కాండాన్ని పెరిగే విధంగా చూసుకోవాలి. వచ్చినటువంటి ఈ కాండము అనేది మనకు మళ్ళీ నేల మీద పడకుండా మనం కింద నుంచి పై వరకు మనము ట్రెల్లిస్ తాడుతో కానీ లేకుంటే ఇనుప రింగ్స్తో కానీ మనము టైట్గా కొంచెం కట్టుకొని ఈ కాండం కింద పడకుండా మనం చూసుకోవాలి. తర్వాత డ్రాగన్ ఫ్రూట్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఫర్టిలైజర్. అంటే మనం ఒకసారి మొక్కను నాటేటప్పుడు గుంతలోనే మనకు ప్రతి మొక్కకు వచ్చేసి 10 నుంచి 15 కిలోల పశువుల ఎరువు లేదా సేంద్రియ ఎరువును మనం వేసుకోవాలి. దీంతో పాటుగా మనము 70 గ్రాముల యూరియా మరియు 90 గ్రాముల ఎస్ఎస్పి మరియు 40 గ్రాముల ఎంఓపి ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా ఫర్టిలైజర్ మనం సంవత్సర కాలంలో ప్రతి 2 నెలలకు ఒకసారి, అంటే పూతకు ముందు, ఫ్రూట్ ఫార్మేషన్ టైంలో మరియు కోత అనంతరం మూడు సార్లు అంటే సంవత్సరానికి 2 పంటలు వస్తాయి కాబట్టి మొత్తం సంవత్సరానికి 6 సార్లు, అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి మనం ఫర్టిలైజర్ని ఇచ్చుకోవాలి. ఈ ఫర్టిలైజర్ అనేది ఒక మొక్కకు
అంటే మొదటిసారి వేసిన తర్వాత రెండోసారి నుంచి వేసేటప్పుడు ప్రతి మొక్కకు మనం ఒక 100 గ్రాముల యూరియా 50 గ్రాముల ఎస్ఎస్పి 50 గ్రాముల ఎంఓపి ఉండే విధంగా మనం చూసుకోవాలి ఈ మోతాదును అనేది ప్రతి సంవత్సరం మనం పెంచుతూ ఉండాలి అంటే 200 గ్రాముల మోతాదు మనం ప్రతి సంవత్సరం మనం పెంచాలి అదే విధంగా పశువుల ఎరువు కూడా 10 కిలోల పశువుల ఎరువును ప్రతి సంవత్సరం దాని యొక్క మోతాదును పెంచాలి ఈ విధంగా మనము ట్రెల్లిసింగ్ మరియు ఈ కాంక్రీట్ స్తంభాలను ఎందుకు ఏర్పాటు చేసుకోవాలంటే ఈ డ్రాగన్ డ్రాగన్ మొక్క అనేది ప్రతి సంవత్సరం దాదాపు ఒక 30 కొమ్మల్ని ఏర్పరచుకుంటుంది అంటే నార్మల్ గా పెరిగినా కూడా 30 కొమ్మల్ని ఇస్తుంది అదే మంచిగా ఫర్టిలైజర్ నీళ్ళు అన్ని బాగా అందినట్లయితే దానికి సంవత్సరానికి మనకు ఒక మొక్కకు వచ్చేసి దాదాపు 190 కొమ్మల వరకు వస్తాయి సో ఒక ఒక మొక్కకు వచ్చేసి మనం మాక్సిమం 50 కొమ్మల్ని మాత్రమే మనం అలో చేయాలి నీటి యాజమాన్యం మనము డ్రిప్ ద్వారా ఇచ్చుకున్నట్లయితే బాగుంటుంది లేదంటే రింగ్ బేసిన్ సిస్టమ్ ని కూడా ఫాలో అవ్వచ్చు పూత పూస సమయంలో కాత కాసడంలో నీటి తడులు జాగ్రత్తగా ఇచ్చుకోవాలి తర్వాత దీనిలో చీడపిడల సమస్య ఎక్కువగా ఉండదు డ్రాగన్ ఫ్రూట్ లో ఎక్కువగా చీమల సమస్య ఉంటుంది సో దానికి తగ్గట్టుగా మనము ఈ యాజమాన్య పద్ధతులు చేపడితే సరిపోతుంది ఇంకా కలుపు యాజమాన్యం డ్రాగన్ ఫ్రూట్ లో ఎక్కువ కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది కలుపు వల్ల నష్ట శాతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కలుపు రాకుండా ఉండడానికి అంతర పంటలు వేసుకోవాలి అదే విధంగా డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతిని పాటించాలి ఈ విధంగా పాటించినట్లయితే కలుపు బెడద కూడా మనకు ఉండదు మనకు ఈ పూత అనేది మనకు జూన్ జూలై మరియు ఆగస్టు మాసంలో మొదలవుతుంది ఒకసారి పువ్వు ఓపెన్ అయిన తర్వాత మనకు నెల రోజుల తర్వాత ఫ్రూట్ వస్తుంది అంటే మనకు సెప్టెంబర్ నవంబర్ అక్టోబర్ డిసెంబర్ మాసాలలో మనకు కోత ఉంటుంది దాదాపు కాత సమయంలో 6 సార్లు మనము కాత తీసుకుంటాము ఈ విధంగా సంవత్సరానికి 2 సార్లు వస్తుంది ఎక్కువగా వర్షాకాలం సమయంలో ఎక్కువ దిగుబడి ఉంటుంది మనకి ఎకరానికి దాదాపు 6 టన్నుల దిగుబడి వస్తుంది ఒక కాయ సైజ్ వచ్చేసి 350 గ్రాముల నుంచి 500 వరకు ఉంటుంది ఒకవేళ 350 గ్రాముల కాయ బరువు ఉంటే మనకి ఎకరానికి వచ్చేసి 6 టన్నుల వరకు దిగుబడి ఉంటుంది ఒకసారి పంట పెట్టుబడితో 30 సంవత్సరాల వరకు ఏటా రెండు పంటలను తీసుకోవచ్చు జంతువులు ఏవి ఈ పండ్లను తినవు చీడపీడల బెడద కూడా చాలా తక్కువ రైతులకు అన్ని విధాలుగా లాభం చేకూర్చే పంట ఒకసారి పెట్టుబడి పెడితే ఏటా లాభాలే తప్ప నష్టాలు ఉండవంటున్నారు ఈ పంటను సాగు చేసిన రైతు వ్యాపారంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది మీరు సంప్రదించాల్సిన చిరునామా మట్టి మనిషి 10 టీవీ రోడ్ నంబర్ 36 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 500033 మా ఫోన్ నంబర్ 0403010101 88917611 మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకొలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే